Hello students and my dear friends, welcome to Vishnu channel. Subscribe to Vishnu channel and activate bell icon for latest updates. Hello students, in this session we are going to learn about compound microscope. Okay, already manam simple microscope ante ento chusam. Simple microscope lo vachesi manamu only one convex lens use chesam. ఆ కాన్వెక్స్ లెన్స్ని కూడా మనం ఏం చెప్పాము, ద లెన్స్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఏ సర్క్యులర్ మెటల్ ఫ్రేమ్ ప్రొవైడింగ్ ఏ హ్యాండిల్ అని చెప్పాం. సో అక్కడ సింపుల్ మైక్రోస్కోప్లో వచ్చేసి అది ఏం చేస్తుంది అంటే, స్మాల్ చిన్నగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు వాటిని మ్యాగ్నిఫై చేస్తుంది. అంటే అక్కడ మనం తీసుకున్నటువంటి డిస్టెన్స్ను బట్టి ఏ పాయింట్స్ మధ్య తీసుకున్నాము, అది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి తర్వాత దాని ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్య తీసుకున్నామా, లేదా F1కి 2F1కి మధ్య తీసుకున్నామా అనే దాన్ని బట్టి అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ వచ్చేసి దట్ ఈస్ విర్చువలా, రియలా, ఎరెక్టా, ఇన్వర్టెడా అనేది ఉంటుంది. సో ఏది ఏమైనా సింపుల్ మైక్రోస్కోప్లో మనం వచ్చేసి ఆబ్జెక్ట్ని ఇలా ఒక లెన్స్ తీసుకున్నప్పుడు బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ ఇక్కడ తీసుకున్నప్పుడు సేమ్ సైడే వచ్చేసి మనకు మ్యాగ్నిఫైయింగ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఆ ఇమేజ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే దట్ ఈస్ ఎరెక్ట్ అండ్ విర్చువల్ అని చెప్పాం. అదే ప్రిన్సిపులే వచ్చేసి ఇక్కడ కూడా మనం యూస్ చేస్తాం. అయితే దానికంటే ఇంకా మ్యాగ్నిఫైయింగ్ ఇమేజ్ వచ్చేసి మనం ఫామ్ చేయడానికి ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ని వచ్చేసి యూస్ చేస్తాం. కాంపౌండ్ మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకు 2 కాన్వెక్స్ లెన్సెస్ ఉన్నాయి. ఏ కాన్వెక్స్ లెన్స్ అయితే ఆబ్జెక్ట్కి నియరర్గా తీసుకుంటామో దాన్ని ఆబ్జెక్టివ్ అంటాం. సో ఇక్కడ ఓజే వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకుంటే దీనికి నియరర్గా ఇది ఉంది కాబట్టి దీన్ని ఆబ్జెక్టివ్ అంటాం. ఎక్కడి నుంచి అయితే మనం వచ్చేసి ఆ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తామో ఆ లెన్స్ ఏమవుతుంది, మన ఐకి నియరర్గా ఉంటుంది కాబట్టి దట్ లెన్స్ ఇస్ కాల్డ్ ఐపీస్. So this is called eyepiece. Okay, compound microscope lo vachese manaku 2 convex lenses unnai, one is objective and another one is eyepiece. Ippudu ivi ela work chestayi anedi manam chuddam. Ikkada manam gamaniste ఆబ్జెక్టివ్ కు నియరర్గా వచ్చేసి మనం ఆబ్జెక్ట్ను తీసుకుంటా ఉన్నాము. యాక్చువల్గా ఏ కాన్వెక్స్ లెన్స్ అయినా కూడా మనం సింపుల్ మైక్రోస్కోప్లో ఎలా చెప్పామో అలాగే వర్క్ చేస్తుంది. అక్కడ ఏం చేసాము, బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఈ రెండింటి మధ్య ఆబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇమేజ్ అనేది సేమ్ సైడ్ ఇక్కడే వచ్చేసి ఫామ్ అయింది. అయితే ఇక్కడేం చేస్తూ ఉన్నాం, ద ఆబ్జెక్ట్ ఈస్ టేకన్ బిట్వీన్ ఎఫ్ నాట్ అండ్ 2F0, అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్కి సెకండ్ ఫోకస్కి మధ్య వచ్చేసి ఏం చేస్తూ ఉన్నాం, మనం ఈ ఆబ్జెక్ట్ను తీసుకున్నాం కాబట్టి అది ఏం చేస్తుందంటే ఇట్ ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్. దట్ రియల్ ఇమేజ్ ఈస్ మ్యాగ్నిఫైడ్ ఇన్వర్టెడ్. ఓకేనా, ఈ ఇమేజ్ అనేది వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ సైజ్ కంటే పెద్దగా ఉంటుంది, అలాగే రివర్స్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, ఇది రియల్ ఇమేజ్ అని కూడా చెప్తా ఉన్నాం. ఓకే, ఇలా ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మనం వచ్చేసి ఏం చేస్తాము అంటే ఈ ఐపీస్ను అడ్జస్ట్ చేసి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మనకి ఇమేజ్ ఫామ్ అయిందో ఆ ఇమేజ్ని బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈ రెండింటికి మధ్య ఉండేటట్లు ఈ ఐపీస్ని అడ్జస్ట్ చేస్తాం. ఎలా అడ్జస్ట్ చేస్తాము అంటే దీస్ టూ ఆర్ అరేంజ్డ్ ఇన్ హాలో సిలిండ్రికల్ ట్యూబ్. ఒక హాలో సిలిండ్రికల్ ట్యూబ్కి రెండు సైడ్లు వచ్చేసి 2 ends వచ్చేసి వీటిని తీసుకొని ఉంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ అడ్జస్టెడ్ యూజింగ్ ఏ రాక్ అండ్ పీనియన్ అరేంజ్మెంట్. అక్కడ మనం ఆల్రెడీ వచ్చేసి దీంట్లో సర్ఫేస్ టెన్షన్లో వచ్చేసి యూజ్ చేసాం కదా, దాంట్లో ఎలా రొటేట్ చేస్తూ ఉంటే ఆ డిస్టెన్స్ మారుతూ ఉంది అన్నీ చూసాము కాబట్టి అలాగే ఆ రాక్ అండ్ పీనియన్ అరేంజ్మెంట్ యూస్ చేసి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చేంజ్ చేయొచ్చు. అలా ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఖచ్చితంగా ఇక్కడ ఏర్పడినటువంటి ఈ ఇమేజ్ అనేది ఏం చేస్తాము అంటే బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ వచ్చేటట్లో అరేంజ్ చేస్తాం. ఇంకేముంది, ఇట్ బిహేవ్స్ లైక్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. మనకు అక్కడైతే ఎలాగైతే ఇమేజ్ ఫామ్ చేస్తుందో ఇక్కడ కూడా ఇది అలాగే ఇమేజ్ను వచ్చేసి ఫామ్ చేస్తుంది. సో ద ఇమేజ్ అంటే దీనివల్ల ఫామ్ అయింది కదా ఇక్కడ ఇమేజ్, దట్ ఇమేజ్ బిహేవ్స్ లైక్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ ఐపీస్. దీనికి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్కడ ఉండేటట్లు అరేంజ్ చేస్తూ ఉన్నాం, బిట్వీన్ సి అండ్ ఎఫ్ఈ
దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ ఫోకస్ ఐపీస్ కాబట్టి ఎఫ్ఏ అని చెప్తా ఉన్నాం, ఆబ్జెక్ట్ కాబట్టి ఎఫ్ నాట్ అని తీసుకున్నాం, అంతే తేడా. సో ఎప్పుడైతే ఇలా అడ్జస్ట్ చేసామో కంపల్సరీ సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఈ ఆబ్జెక్ట్ ఏ సైడ్ ఉందో అదే సైడే వచ్చేసి ఏం చేస్తుంది, ఇట్ ఫార్మ్స్ అన్ ఇమేజ్. ద ఇమేజ్ ఈస్ విర్చువల్ ఇన్వర్టెడ్ మ్యాగ్నిఫైడ్, ఇలా ఫామ్ చేస్తుంది. అంటే సింపుల్ మైక్రోస్కోప్లో మ్యాగ్నిఫికేషన్ అనేది కొంత రేంజ్లోనే ఉంటే కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఇలా ఐజీ అనే ఇమేజ్ ఫామ్ అయింది. ఇది కాంపౌండ్ మైక్రోస్కోప్ ఇలా వర్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్కి దీంట్లో ఫార్ములా వచ్చేసి ఎలా ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. మనం ఇవి గమనిస్తే ఆబ్జెక్ట్ని వచ్చేసి ఇక్కడ తీసుకున్నాం కదా, let the distance of object from the objective is u. లేదు మనకు వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నాం కాబట్టి డిస్టెన్స్ను యూ నాట్ అని తీసుకున్నాం మన ఇష్టం. నెక్స్ట్ ఏం చేస్తా ఉంది, ఇది i1 z1 అనే ఇమేజ్ని ఫామ్ చేసింది. దిస్ డిస్టెన్స్ ఈస్ లెట్ దట్ ఈస్ వీ నాట్. ఓకేనా, నెక్స్ట్ ఈ ఇమేజ్ అనేది దీనికి ఆబ్జెక్ట్గా వర్క్ చేస్తూ ఉంది కాబట్టి దిస్ డిస్టెన్స్ వచ్చేసి యూఈ అని తీసుకుందాం. ఇమేజ్ ఇక్కడ ఫామ్ చేసింది కదా, ఈ డిస్టెన్స్ని వచ్చేసి విఈ అనుకుందాం. ఆల్రెడీ మనకు మ్యాగ్నిఫికేషన్కి ఎలా తీసుకోవాలి అనేది ఫార్ములా తెలుసు. ఏంటి ఫార్ములా, దట్ ఈస్ ద రేషియో బిట్వీన్ టూ యాంగిల్స్. ఏ యాంగిల్స్కి మధ్య రేషియో, అది ఇమేజ్ ఫామ్ చేసినటువంటి ఆ యాంగిల్కి, అలాగే అదే ప్లేస్లో మనం ఆబ్జెక్ట్ని తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్ అక్కడ ఎంత యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్కి మధ్య ఉన్న రేషియోనే వచ్చేసి మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో మ్యాగ్నిఫికేషన్ ఇస్ ద రేషియో బిట్వీన్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఇమేజ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది ఐపీస్ టు ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఆబ్జెక్ట్ అట్ ద సెంటర్ ఆఫ్ ది ఐపీస్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇమేజ్. ఓకే, సో ఎమ్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఐజీ అనేది కదా, మనకు ఫైనల్ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కదా. ఇది ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తూ ఉంది అంటే దాన్ని ఆల్ఫా అని తీసుకున్నాం. ఇదే ప్లేస్లోనే మనం ఆబ్జెక్ట్ తీసుకున్నాము అంటే, అంటే సేమ్ ఇది ఎంతైతే ఉందో అదే సైజులోనే మనం ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ తీసుకున్నాము అంటే ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది, సో ఈ యాంగిల్ దాన్ని బీటా అనుకుంటాం. సో ఎమ్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా. ఫర్ స్మాల్ యాంగిల్స్ ఆల్ఫా వాల్యూ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా, బీటా వాల్యూ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టాన్ బీటా. సో ఎమ్ ఇస్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా బై టాన్ బీటా. ఆల్రెడీ మనకు తెలుసు టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆల్ఫా యాంగిల్ ఇక్కడ ఉంది కదా, ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఐజీ వస్తుంది, ఐజీ బై అడ్జసెంట్ సైడ్ ఐ. దీని వచ్చేసి ఓ అనుకోవచ్చు, సి అనుకోవచ్చు, మన ఇష్టం. నేను C1 అనుకుంటా ఉన్నా, ఇది సి, మీరు బుక్లో ఏది ఉంటే అది రాసేయండి, ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి అడ్జసెంట్ సైడ్ అంటే నాకు IC1 అవుతా ఉంది ఇది బై. దీనికి సంబంధించి ఆబ్జెక్ట్ ఓజే అనుకున్నాం కదా, దీన్ని ఓ జేడాస్ అనుకుందాం. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఓ జేడాస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే సేమ్ IC1, IC1, IC1 గెట్స్ క్యాన్సిల్డ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐజీ బై ఓజే డాస్, బట్ ఓజే డాస్ ఈక్వల్ టు ఓజే. సో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ ఎమ్ ఇస్ ఈక్వల్ టు ఐజీ బై ఓజే. ఇది మొత్తం 2 లెన్సెస్కు సంబంధించింది. అయితే మనం ఏ లెన్స్కి అది సపరేట్గా తీసుకోవాలి అంటే ఏం చేస్తాము అంటే, ఈ రెండింటికి కామన్గా ఉన్నదేంటి, I1 C1, అంటే దీనికి సంబంధించి ఇది ఇమేజ్ అవుతుంది, దీనికి సంబంధించి ఇది ఆబ్జెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ ఈక్వేషన్ని I1 C1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. సో ఐజీ బై ఓజే ఇంటూ I1 C1 బై I1 C1. సో ఏం చేంజ్ కాదు కదా. ఇప్పుడు ఎమ్ ఇస్ ఈక్వల్ టు I1 G1 బై ఓజే ఇంటూ
ఐజీ బై ఐవన్ జీవన్ ఇలా సపరేట్ చేసి రాసుకుందాం. సో ఐవన్ జీవన్ బై ఓజే, ఐవన్ జీవన్ అనేది ఏంటి, దీనివల్ల ఏర్పడినటువంటి ఇమేజ్. ఓజే అనేది ఏంటి, ఇక్కడ తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్, ఈ లెన్స్కు సంబంధించింది. ఇట్ గివ్స్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్, లెట్ దట్ ఈస్ ఎం నాట్. ఐవన్ జీవన్ బై ఓజే అని ఎం నాట్ అనుకున్నాం. అలాగే ఐజీ అంటే ఏంటి, ఐపీఎస్ ద్వారా ఏర్పడినటువంటి ఇమేజ్. ఐవన్ జీవన్ అనేది ఏంటి, ఐపీఎస్కి వచ్చేసి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఐజీ బై ఐజీ ఐవన్ జీవన్ అనేది ఏమవుతుందంటే, మనకి ఇక్కడ ఐపీఎస్కు సంబంధించినటువంటి మ్యాగ్నిఫికేషన్, లెట్ దట్ ఈస్ ఎంఈ. సో ఎం ఇస్ ఈక్వల్ టు ఎం నాట్ ఇంటూ ఎంఈ అవుతా ఉంది. ఇప్పుడు ఈ ఎం నాట్ ఎలా కనుక్కోవాలి, ఎంఈ ఎలా కనుక్కోవాలి చూద్దాం. హియర్ ఎం నాట్ ఇస్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్, ఆ ఎం నాట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఎం నాట్ ఈక్వల్ టు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓజే ఇస్ ద ఆబ్జెక్ట్, ఐవన్ జీవన్ ఇస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ఆబ్జెక్టివ్. హియర్ ఓజేసి, ఇది ఓజేసి, అలాగే సిఐవన్ జీవన్, దీస్ టు ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఫ్రమ్ దిస్ సిఐవన్ బై ఓసి ఈక్వల్ టు సిఐవన్ ఈజ్ ఈక్వల్ టు వి నాట్, ఓసి ఈక్వల్ టు యు నాట్ ఆర్ యు, మీరు ఏది రాసినా ఇబ్బంది లేదు. సో వి నాట్ బై యు నాట్ ఆర్ వి నాట్ బై యు, మీరు ఏది తీసుకుంటే అక్కడ సింబల్ వచ్చేస్తే అది రాసేసేయండి. ఇది మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అవుతుంది. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఐపీస్, ఇక్కడ ఇందాకే చెప్పాం, ఐపీస్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్లో కూడా మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్ని వచ్చేసి బిట్వీన్ సి అండ్ ఎఫ్ తీసుకున్నాం. కాబట్టి కంపల్సరీ ఆబ్జెక్ట్ ఏవైపు ఉందో సేమ్ సైడ్ ఏం చేసింది, అది ఎరెక్ట్ మ్యాగ్నిఫైడ్ అండ్ వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేసింది. ఇక్కడ కూడా సేమ్ ఇది, ఇలాగే ఎరెక్ట్ వర్చువల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ని వచ్చేసి ఫామ్ చేసింది. కాబట్టి సేమ్ దానిలాగే వచ్చేసి ఇక్కడ ఎంయూ వాల్యూ రాసుకుందాం. ఎంయూ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ D/FE. ఇంకా అదంతా మళ్ళీ వచ్చేసి క్యాల్కులేట్ చేసి చేయకుండా డైరెక్ట్గా రాస్తాం. ఒకవేళ అది ఎలాగా అంటే సింపుల్ మైక్రోస్కోప్ ఒకసారి చూడు. సో ఇప్పుడు ఈ టూ వాల్యూస్ని వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎం ఇస్ ఈక్వల్ టు ఎం నాట్ ఈక్వల్ టు వి నాట్ బై యు నాట్ ఇంటూ 1 ప్లస్ D/FE. ఇది మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్కు సంబంధించింది. ఇఫ్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ నియర్ పాయింట్, నియర్ పాయింట్ అంటే ఏంటి, ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఎప్పుడైతే ఇమేజ్ అనేది నియర్ పాయింట్ దగ్గర ఫామ్ అయిందో అప్పుడు ఈ మ్యాగ్నిఫికేషన్ అనేది ఏమవుతుంది. ఇమేజ్ నియర్ పాయింట్ దగ్గర ఫామ్ కావాలి అంటే ఖచ్చితంగా వచ్చేసి ద ఆబ్జెక్ట్ ఈజ్ నియరర్ టు ఎఫ్ నాట్. ఇక్కడ ఎఫ్ నాట్కి టూ ఎఫ్ నాట్కి మధ్యలో తీసుకున్నాం కదా, అలా కాకుండా ఈ ఆబ్జెక్ట్ అనేది నియరర్ టు ఎఫ్ నాట్. ఎప్పుడైతే నియరర్ టు ఎఫ్ నాట్ వస్తుందో యు నాట్ వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎఫ్ నాట్, యు నాట్ అనేది అప్రాక్సిమేట్గా వెళ్తుంది. అలాగే ఎప్పుడైతే ఇది ఇలా మూవ్ అయిందో కంపల్సరీ ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా ఏమవుతుందంటే నియరర్ టు సీవన్, అంటే ఈ లెన్స్కు దగ్గరికి వెళ్ళిపోతుంది. లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ లెన్సెస్ ఈక్వల్ టు ఎల్, ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేసి ఎల్ అనుకున్నాము అంటే ఖచ్చితంగా మనకు వి నాట్ అనేది నియరర్గా దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎల్కి ఈక్వల్ అవుతుంది. సో వి నాట్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఎల్. ఆ టూ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము అంటే ఎం ఇస్ ఈక్వల్ టు మనకేమవుతుంది, ఎల్ బై ఎఫ్ నాట్ ఇంటూ 1 ప్లస్ D/FE. ఇది ఇమేజ్ వచ్చేసి నియర్ పాయింట్ దగ్గర ఫామ్ అయితే. అలా కాకుండా ఇఫ్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఫార్ పాయింట్, దట్ మీన్స్ అట్ ఇన్ఫైనట్ డిస్టెన్స్, ఇమేజ్ అనేది ఒకవేళ ఇన్ఫైనట్ డిస్టెన్స్లో ఫామ్ అయితే అప్పుడు ఎం ఇస్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎం ఇస్ ఈక్వల్ టు ఎల్ బై ఎఫ్ నాట్ ఇంటూ, ఇక్కడ నియర్ పాయింట్ దగ్గర 1 ప్లస్ D/FE వచ్చింది కదా, ఫార్ పాయింట్ అంటే ఏమవుతుంది, D/FE అవుతుంది. ఇది జీరో అయిపోతుంది ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మనకి ఈక్వేషన్ ఏముంది, D/V. వి అంటే డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్, డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అనేది ఎక్కడ వస్తూ ఉంది, ఇప్పుడు ఇన్ఫైనట్ డిస్టెన్స్లో వస్తూ ఉంది.
కాబట్టి డినామినేటర్లో మనకు ఇన్ఫినిటీ వస్తుంది. డి బై ఇన్ఫినిటీ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు జీరో, అంటే ఈ వాల్యూ వచ్చేసి జీరోకి ఈక్వల్ అవుతుంది. సో ఎల్ బై ఎఫ్ నాట్ ఇంటూ మనకు డి బై ఎఫ్యూ అనేది వస్తూ ఉంది. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్డి బై ఎఫ్ నాట్ ఇంటూ ఎఫ్ఈ. సో వాడు ఏది అడిగాడు అంటే దానికి సంబంధించి ఫార్ములా యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్లో కనుక్కుంటాం. నియర్ పాయింట్ అన్నాడు అంటే ఎల్ బై ఎఫ్ నాట్ ఇంటూ వన్ ప్లస్ డి బై ఎఫ్ఈ, లేదా ఫార్ పాయింట్ అన్నాడు అంటే ఎల్డి బై ఎఫ్ నాట్ ఇంటూ ఎఫ్ఈ. ఓకే, ఇది కాంపౌండ్ మైక్రోస్కోప్కు సంబంధించింది. ఇది చాలా సింపుల్, దానిలాగే ఎలాగైతే సింపుల్ మైక్రోస్కోప్ చేస్తామో కాంపౌండ్ మైక్రోస్కోప్లో కూడా సేమ్ అలాగే చూస్తాం. అయితే సింపుల్ మైక్రోస్కోప్లో ఓన్లీ వన్ లెన్స్ ఇది మాత్రమే యూజ్ అవుతుంది. అదే కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఏం చేస్తాం, ఇంకా మ్యాగ్నిఫై చేయడానికి టూ లెన్సెస్ యూజ్ చేస్తాము. ఫస్ట్ లెన్స్ వచ్చేసి రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తే దాన్ని ఆబ్జెక్ట్గా యూజ్ చేసుకొని మరలా ఏం చేస్తుంది అంటే సెకండ్ వన్ వచ్చేసి చాలా ఎక్కువ మ్యాగ్నిఫైన్ అయినటువంటి ఇమేజ్ని వచ్చేసి ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ లెన్స్ అపార్చర్ వచ్చేసి లెస్ కంపేర్ టు సెకండ్ వన్. సెకండ్ వన్తో కంపేర్ చేస్తే ఫస్ట్ వన్ అపార్చర్ చాలా తక్కువగా ఉంటుంది. అపార్చర్ తక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫోకల్ లెంత్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని ఏం చేసి ఉంటాము అంటే ఒక సిలిండ్రికల్ ట్యూబ్లో బోత్ ఎండ్స్లో అంటే టూ ఎండ్స్లో వచ్చేసి అరేంజ్ చేసి ఉంటాము. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా మార్చడానికి మనకు అవకాశం ఉంటుంది. దానికోసం రాక్ అండ్ పీనియన్ అరేంజ్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇంకా కాంపౌండ్ మైక్రోస్కోప్ మీద వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చేసి కామెంట్ చేయండి. కంపల్సరీ వాటికి సంబంధించి క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పటికీ ఎవరైనా వచ్చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎగ్జామ్స్ అయిపోతూనే మరుసటి రోజు నుంచే వచ్చేసి మనము ఐఐటి జేఈఈ నీట్ ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్లో ఎలా అడిగారు, ఇప్పుడు అడిగే అవకాశం ఎలా ఉంది, ఏ టాపిక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది, అన్ని వీడియోస్ వచ్చేసి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.